ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. జాతకాలు జీవితాలు అనే జాతకాలు జీవితాలు అనే అంశానికి స్వాగతం, సుస్వాగతం. గ్రహగతులను అనుసరించి నిత్య జీవితంలో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడాను గ్రహగతులను అనుసరించే జరుగుతాయి, కానీ వేరే రకమైన ప్రభావం మాత్రం ఉండదు. జరిగే ప్రతి సంఘటనకి గ్రహగతులే కారణం. నేను ఇప్పుడు ఒక జాతకాల జీవితాల్లో ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను. ఇందులో పాత్రలు కానీ పేర్లు కానీ కల్పితం, సన్నివేశం యథార్థం, ఎవరిని ఉద్దేశించేది కాదు. రంగనాథం గారికి ముగ్గురు మగపిల్లలు. పెద్దబ్బాయి కళ్యాణ్ డాక్టర్, న్యూరో స్పెషలిస్ట్. రెండో అబ్బాయి ఆనంద్ ఐఏఎస్ పాస్ అయ్యాడు, సబ్ కలెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నాడు. మూడో అబ్బాయి సంజయ్, ఇతను 10th class 2 సార్లు తప్పాడు. ఏ పని పాట లేదు, ఇంట్లో అవసరమైన కాటికి డబ్బులు తీసుకొని సినిమాలకి షికార్లకి తిరగటం, తగాదాలకి కొట్లాటకి వెళ్ళటం, క్రికెట్ మ్యాచ్ ఆడటం, అన్నీ ఇట్టాడు పనులు తప్ప ఏ రకమైనటువంటి ఇది లేదు. ఇతని గురించి వాళ్ళ నాన్న చాలా దిగులు పడుతూ ఉండేవాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డాడు. పెద్దవాడు ఉన్న డాక్టరు, రెండో వాడు కలెక్టరు, వీడు చూడబోతే కనీసం ప్యూను కూడా అయ్యట్టుగా లేడండి, వీడి జాతకం ఒకసారి చూసి చెప్పండి అన్నాడు. ఎందుకంటే అంతకుముందు ఆ ఇద్దరు పిల్లల జాతకాలు నేను చెప్పాను, చెప్పినట్టు జరిగినాయన్న కృతజ్ఞతతోటి మళ్ళీ నా దగ్గరకు వచ్చి జాతకం చూపించాడు. ఈ సంజయ్ జాతకం, ఈ అబ్బాయి జాతకం చూడగానే నేను చాలా షాక్ అయ్యా. వీళ్ళ డాక్టర్ అన్నయ్య కన్నా, ఐఏఎస్ అన్నయ్య కన్నా ఈ సంజయ్ జాతకం చాలా బాగుంది. మరి ఉన్న విషయం మరి చెప్పాలి తప్పదు. అది దొంగైనా దొరైనా అదైనా ఇదైనా ఎవరైనా జాతకంలో బాగున్నప్పుడు చెప్పి తీరాలి జాతకం బాగుందని. అదే చెప్పాను, ఏమండి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరు పిల్లల కంటే కూడాను ఈ మూడో వాడు సంజయ్ చాలా గొప్పగా పైకొస్తాడు. అయితే విధానం ఎలా ఉంటుందనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళిద్దరికంటే ఎక్కువ సంపాదిస్తాడు, వాళ్ళిద్దరికంటే ఎక్కువ పేరు ఉంటుంది, అంతవరకు చెప్పగలను అన్నాను. సరే, కాలం గడుస్తుంది. ఈ సంజయ్ ఒక రోజున పుట్టినరోజు అని చెప్పని పొద్దునే బావి దగ్గర స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ పూరు తట్టుకోలేక కాస్త విభూతి రేఖలు పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నాడు. ఓ చిన్న కొల్లాయి గుడ్డ ఎర్రనిది, అది చుట్టుకొని ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ ఛానల్ ఈ ఛానల్ మారుస్తూ పాటలు వింటున్నాడు. వాళ్ళ నాన్న ఒళ్ళు మండిపోయింది. మరి పని పాట లేకుండా అడగ కూర్చున్నావు ఇంత పడుద్దాయి, ఈయన చదువుకున్న తవరా, కనీసం ప్యూను ఉద్యోగానికైనా పనికొస్తావు, నీ వల్ల నేను ఆత్మహత్య చేసుకుని చావాల్సిన పరిస్థితి వచ్చేట్టుందిరా, ఇంటికి లేనిపోయినటువంటి అప్రదర్శన తెస్తున్నావు, నువ్వు ఇష్టం వచ్చేది తిట్టాడు. వాళ్ళ అమ్మని పుట్టినరోజు పుట్టేందుకని వాడిని తిడతారు, ఎప్పుడు ఉండే కొలిపే కదా, కొత్తదేం కాదు కదా. ఒరే ఆ పంపు చెడిపోయింది, మంచినీళ్ళు రావట్లేదు, ఆ చివరిలో ఉన్నటువంటి ఆ మెకానిక్ దగ్గరికి ఒక మాట చెప్పారా, నీళ్ళు వస్తాయి అని చెప్పింది. సరే ఆ పంపు రిపేర్ చేసినటువంటి మెకానిక్ని పిలుచురావడానికి అని చెప్పని ఆ రోడ్డు చివరికి వెళ్తున్నాడు. వాళ్ళు ఇల్లు అట్టుందని వీడికి అసలు సరైనటువంటి బట్టలు వేసుకోవాలి కానీ, ఈ చిన్న గుంట మీద వెళ్తే ఎవరైనా నవ్వుతారని కానీ, ఈ రకమైనటువంటి ఆలోచనలే అతనికి లేవు. 10 మంది నవ్వుకున్నా సరే అది ఒక కెడిబుల్టీ అనుకుంటాడు, హేళన చేసినా సరే అది ఒక కెడిబుల్టీ అనుకుంటాడు. దీనికి కారణం ఏమిటి,
నీచ స్థితిలో ఉన్నటువంటి రాహు మార్గదర్శి దీనికి కారణం. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళకి నచ్చితే చాలు నెత్తిరెక్కించుకుంటారు, వాళ్ళకి నచ్చకపోతే ఇష్టం వచ్చినట్టు తిడతారు. వాళ్ళు ఎవరి మాటలతో కూడా ఏకీభవించరు. సమాజం యొక్క అభిప్రాయంతో అసలు సంబంధం లేదు, సభ్య సమాజం అభిప్రాయంతో అసలే సంబంధం లేదు. ఆ రకంగా మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న విధంగా ఆ దశలో నడుస్తున్న వాడు బిహేవ్ చేస్తారు. సరే వెళ్ళాడు, వెళ్తుంటే మధ్యలో ఇద్దరు ముగ్గురు నమస్కారం పెట్టారు. ఏమిట్రా వీడు నాకు నమస్కారం పెడుతున్నారు అనుకున్నాడు, అర్థం కాదు. కొంత దూరం పోయాడు, మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు నమస్కారం పెట్టారు. ఏమిటి నాకు నమస్కారం పెడుతున్నారు, అదే నా వెనక ఎవరు ఉన్నారని వెనక చూసుకున్నా, వెనక ఎవరు లేరు, అయితే నాకే నమస్కారం పెడుతున్నారు అన్నమాట. ఎందుకు పెడుతున్నారు వీడు అర్థం కాదు. సరే మెకానిక్ వెళ్ళి చెప్పి ఇంటికి రమ్మనమని రిటర్న్ వస్తున్నాడు. వస్తుంటే మళ్ళా ఇంకా ఎక్కువ మంది నమస్కారాలు పెట్టడం ప్రారంభించారు. ఏమిటి వీళ్ళు నాకు నమస్కారం పెడుతున్నారేమిటి, నేను 10th తప్పి 3 సార్లు నేను తప్పాను, నాలో ఇంకేముందని నన్ను చూసి వీడు నమస్కారం పెడుతున్నారేంటి, ఇంకెవరికైనా పెడుతున్నారా ఏంటని చెప్పి చాలా చెప్పి ఆలోచించాడు. చివరికి అర్థమైంది, అమ్మ ఇదా రహస్యం అనుకున్నాడు. తన విభూతి రేఖలు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. ఈ దరిద్రపు గుడ్డ, ఈ కొల్లాయి గుడ్డ కాషాయ రంగులో తేలింది. అందరూ కూడా కాషాయ గుడ్డ కట్టుకున్నటువంటి మహానుభావుడు అనుకో నమస్కారం పెడుతున్నారు. వీడు అసలు విషయం తెలియక, అమ్మ కాషాయానికి ఎంత ఉందా అని చెప్పి అనుకున్నాడు. దాంతో ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడు, ముగ్గురిని పిలిపించాడు, డియరెస్ట్ ఫ్రెండ్స్ని పార్కులో అందరూ కలిసి ఒక మాట అనుకున్నారు. ఆ మాట ప్రకారం ఆ ఊళ్ళో ఒక అరెకర స్థలం తీసుకొని దానికి ఒక పాకా వేసి ఆ పాకాలో భజన ప్రారంభించారు. ఈ సంజయ్ని సంజయ్ బాబా అని చెప్పని కూర్చోబెట్టి ఇక ఆ భజనలు ఇంకా ఎక్కువైనాయి. తర్వాత పూరకాలు వచ్చినాయి, తర్వాత పాటలు వచ్చినాయి, తర్వాత ఆర్కెస్ట్రాలు వచ్చినాయి, తర్వాత సీడీలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఆ పూరి గుడిసె 7 అంతస్తుల భవనంగా మారింది. తర్వాత 14 అంతస్తులు అయింది. ఎవరికి ఇంటర్వ్యూలు లేవు, దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకే ఇంటర్వ్యూలు, లోకల్ వాళ్ళకి లేదు. ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడాలంటే 1 నెల ముందు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. వాళ్ళ నాన్న మాట్లాడాలంటే 15 రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ బంగారం కానీ అతనుకున్న పలుకుబడి కానీ ఎవరికి లేదు. అతను ఏది చెప్తే అది వేదం. ఆ విధంగా అతని జీవితం నడిచిపోయింది. మరి గ్రహగతులు అనుసరించి ఫలితాలు నడుస్తున్నట్టే ఈ విధంగా కాక ఏ విధంగా ఉంటాయి ఫలితాలు? కొండంత కొండంత కష్టం కట్టి కూడాను రవ్వంత అదృష్టం మేలు అంటారు. ఏ విధానంలో వెళ్ళాడు, ఎట్లా సంపాదించాడు, అవి ఇవన్నీ అనవసరం. వీళ్ళందరినీ మించి ఒక స్థాయి సాధించాడా లేదా? సాధించాడు. రాహు తాను ఇవ్వదలుచుకున్న యోగాన్ని ఇచ్చేశాడు, అది నిలబెట్టుకుంటాడా లేదా అనేది వేరే గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది, రాహు గ్రహానికి మాత్రం సంబంధం లేదు. సర్వే జనా సుఖరో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.